అమ్మలాంటే ఊరు మన పల్లెటూరు. ఇవి రేగు వడియాలు. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రేగు వడియాలు. సీజనల్ గా మాత్రమే దొరికే రేగు పండ్లతో వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే కొనుక్కొని తినే వాటికంటే కూడా మనం ఇంట్లో స్వయంగా చేసుకున్న వాటి వల్ల మనకి ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. రేగు పళ్ళ వడియాల కోసం కుంచెడు రేగు పళ్ళు తీసుకున్నాను, అంటే సుమారు 4 కేజీలు. దీంట్లోకి మనం 2 చెంచాల జీలకర్ర, పండు మిరపకాయలు 20 వరకు తీసుకున్నాను. పండు మిరపకాయలు అయితే మనకి కలర్ బాగుంటుందని, పచ్చి మిరపకాయలు అయినా సరే మనం వేసుకోవచ్చు. నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడగా బెల్లం, ఉప్పు కూడా మనం రుచికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. రేగు పళ్ళను తీసుకున్న తర్వాత మనం వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఇలా చిదిమి పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నీట్గా అంతా చక్కగా చూసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా చూసుకున్నప్పుడు మనకి లోన ఇలా పుచ్చులు అవి ఉంటే మనం తీసి పారేయాలి. రేగు వడియాల కోసం రేగు పళ్ళను శుభ్రంగా కడిగి ఇలా కాయను పూర్తిగా విప్పి పుచ్చు లేకుండా చూసుకోవాలి. నేను బాగు చేసిన కాయల్లో కొంచెమే పుచ్చులున్నాయి, మిగిలిన కాయలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీటిని వడియాలుగా పెట్టుకోవడం కోసం మనం దంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వీటిలన్నింటిని ముందుగా దంచుకుందాం. ఇప్పుడు జీలకర్రని దంచుకుందాం. జీలకర్ర కొంచెం నలిగిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న చింతపండు వేసుకుందాం. పండు మిరపకాయలు వేసుకుందాం. బెల్లం వేసుకుందాం. సాల్ట్ కూడా మనం వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇలా అన్ని దంచుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా రేగు పళ్ళను కూడా వేసుకొని మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం.
ఇలా పళ్ళను కుజ్జుగా దంచుకోవాలి కొన్ని పిక్కలు నలిగేలాగా కొన్ని పిక్కలు నలగకుండా అలాగా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత వీటన్నిటిని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆ పేస్ట్ లో కలిపి వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఈ రేగు పళ్ళ గుజ్జుకి అంత పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు మనం వీటిని వడియాల్లాగా పెట్టుకొని ఆరబెట్టుకుందాం మనకి 3 రోజుల పాటు ఆరితే మనకి సరిపోతుంది ఇలా స్పూన్ తో తీసుకొని కొద్దిగా దళసరగానే మనం పెట్టుకోవాలి ఇలా పాలతిన్ కవర్ మీద పెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి ఇలా వడియాల్లాగా మనం మరీ మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా చక్కగా రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని 3 రోజుల పాటు మనం దీన్ని ఆరనివ్వాలి వడియాలు పెట్టేసుకున్నాం మనకి ఎండ ఎక్కువగానే ఉంది వాల సో చాలా వరకు మనకి ఆరిపోవచ్చు రేపు ఎల్లుండిలో వీటిని తిరగబెట్టుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది రెండవ రోజు మనకి వడియాలు ఈ విధంగా ఆరిపోయే ఇప్పుడు వీటిని ఈ పాలతిన్ కవర్ మీద నుంచి జాగ్రత్తగా తీసుకుంటే ఇలా మనకి విడిపోతాయి వీటిని ఇలా తిరగబెట్టుకుందాం ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ తిరగబెట్టాలి ఇలా మొత్తం అన్ని తిరగబెట్టుకున్న తర్వాత వీటిని సుమారు ఒక 2 రోజుల పాటు మంచి ఎండలో ఆరనిస్తే చక్కటి రుచికరమైన రేగు వడియాలు మనకి రెడీ అయిపోతాయి రండి మనకి చక్కగా ఆరిపోయే రెండు వైపులా కూడా మనకి చాలా బాగా ఆరిపోయే ఇప్పుడు వీటిని మనం ఒక పళ్ళెంలో వేసుకుందాం మనకి 3 రోజుల్లో ఈ వడియాలు చక్కగా ఆరిపోతాయి ఇంకో 2 రోజులు మనం బాగా ఆరబెట్టుకున్నట్లయితే వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో జాగ్రత్తగా ఎగబెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి చూసారు కదా
రుచికరమైన రేగువడియాలు ఎలా పెట్టుకోవాలో సీజన్ అవ్వక ముందే మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచికరమైన వడియాలను మనం తినొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.